రియల్ లైఫ్లో, రియల్ లైఫ్లో కానీ హీస్ బీన్ అ గుడ్ గైడ్ అండ్ మెంటర్ టు మీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఫర్ యువర్ ఇన్నింగ్స్. యు బీన్ వర్కింగ్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ నుంచి సినిమా అనే ఇండస్ట్రీలో ఉంటూ, సినిమా అనే ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్, మీ వర్క్, అట్ ద సేమ్ టైం మాలాంటి యాక్టర్స్కి, కొత్తగా వచ్చిన యాక్టర్స్కి, మాలాంటి యాక్టర్స్కి చాలా గైడెన్స్ ఇస్తూ యు బీన్ సపోర్టింగ్. అండ్ ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్, టీజర్ అన్నీ నాకు ముందు నుంచే చూపించారు. ఫస్ట్ టైం లైక్ చాలా కొత్తగా ట్రై చేశారు సార్ మీరు. యూ బీన్ డూయింగ్ మెనీ ఫిలిమ్స్ బట్ దిస్ ఫిలిం ఐ థింక్ సమ్వేర్ ఒక మంచి వైబ్ ఉంది ఆయన ఆయన పర్ఫార్మెన్స్ మీద. ఎందుకంటే ఇంతకుముందు నేను చేసిన సినిమాలో కూడా సార్ నాతో వర్క్ చేశారు, బట్ ఈ ఫిలింలో ఐ ఫీల్ హీ హాస్ టేకన్ ఇట్ టు ద కోర్. అండ్ ద హోల్ కాస్టింగ్ టీమ్, గుడ్ జాబ్. పెద్ద కొడుకు, చిన్న కొడుకు బాగా చేస్తున్నారు. స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, అట్ ద సేమ్ టైం హోల్డ్ చేస్తున్నారు స్క్రీన్ని. అండ్ యశస్విని, టు టేక్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అంత ఈజీ ఉండదండి ప్రాసెస్. స్టేట్ ఆఫ్ మైండ్ కావాలి, అర్థం చేసుకున్న కెపాసిటీ కావాలి. మెయిన్గా ఆ క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ నుంచి దూరం వెళ్లకుండా దాన్ని గైడ్ చేసే ఒక క్యారెక్టర్ కావాలి. సో టు యాక్సెప్ట్ దిస్ రోల్ అండ్ ప్రెజెంట్ దిస్ ఇన్ అ సినిమాటిక్ ప్లాట్ఫామ్, యు రిప్రజెంటింగ్ దోస్ పీపుల్ అనేది చాలా గ్రేట్ విషయం, గొప్ప విషయం. ఆల్ ది బెస్ట్, కీప్ డూయింగ్ గ్రేట్ వర్క్. అండ్ ప్రొడ్యూసర్ గారు శరత్ చంద్ర అండ్ ఉమాదేవి గారికి చాలా థ్యాంక్స్. ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు వీళ్ళందరూ ప్రొడ్యూసర్ని థ్యాంక్స్ ఎందుకు చేస్తున్నారని అనిపించింది అంటే నాకు, అంటే వాళ్ళందరినీ నమ్మినందుకు లేదా వాళ్ళందరికీ ఒక అవకాశం వస్తుందా అనేది కాదు. ఈ ఐడియాని అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు ఇది ప్రతి ఇంట్లో, ప్రతి కాలనీలో, ప్రతి సమాజంలో జరిగే ఒక కథ ఇది. సో ఫాదర్ సన్స్, కూతుర్లు, లైక్ చాలా జడ్జ్మెంటల్గా ఉంది సొసైటీ ఈ మధ్యన. సో దానికి బేస్ చేసిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి, ఒక ఏమంటారు లైక్ సోషల్ మెసేజ్ బాగుంటుంది. ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నాడు డైరెక్టర్ నిజంగా. ఆ డైరెక్టర్ని నమ్మి ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇలాంటి ఒక కథని ప్రజెంట్ చేస్తున్నారంటే నిజంగా ఇట్స్ అప్రిషియేటబుల్. అండ్ థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ ఆల్సో, బికాస్ మీరు చూస్తున్న సినిమాలు వల్లే ఇలాంటి డైరెక్టర్స్, ఇలాంటి టీమ్, ఇలాంటి ప్రొడ్యూసర్స్, ఇలాంటి యాక్టర్స్ అందరూ కలిసి వచ్చి ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాస్ తీసుకోవడానికి జరుగుతుంది. అండ్ జూలై 12 మిస్ చేయకండి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ పేరున ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నేను మ్యూజిక్ డైరెక్టర్ పేరు అడిగానండి స్టేజ్ మీద చెప్పాలని, ఇప్పటికీ ప్రొనౌన్స్ చేయడానికి రావట్లేదు. ఎబ్బి, బట్ ఫుల్ నేమ్ ఈజ్ ఎబనైజర్ పాల్. సార్ ఐ లైక్ యువర్ వర్క్ సార్, బికాస్ ఇప్పుడే 2 సాంగ్స్ చూసానండి. ద ఆర్కెస్ట్రా ఈజ్ వెరీ గుడ్, ద మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం, దిస్ స్క్రిప్ట్, బికాస్ మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఆఫ్ ఫిలిమ్స్. అండ్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. కడ్లీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మీరు ఇంత పేషెన్స్గా ఉంటూ వీళ్ళంతా చెప్పింది, సినిమా గురించి చెప్పింది విని, అండ్ యువర్ సపోర్టివ్ అండ్ కంగ్రాచులేటింగ్ అండ్ క్లాప్స్ కొడుతున్నారు, చాలా థ్యాంక్స్. ఇలాగే ఎంకరేజ్ చేయండి. మా లాంటి ఏ సపోర్ట్ లేని ఆర్టిస్ట్లం మేమందరూ, ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలతో, మంచి మంచి కథలతో వస్తాం. సో బ్లెస్ దిస్ టీమ్. జూలై 12 ఈ సినిమా చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, పత్రికేయ మిత్రులకి, కంటెంట్ మీడియా అండ్ డిజిటల్ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే మా యూనిట్ సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం నేను ఈరోజు ఈవినింగ్ అడిగా నవీన్ గారిని. సార్ ఎవరు లేరు సార్ గెస్ట్లు, మేము తప్ప కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వండి సార్ అంటే, అయ్యే సార్ భలే చెప్పారు వచ్చేస్తున్నానని చెప్పి ఇమీడియట్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే సారంగత్ దరియ పండు దీనికోసం చాలా కష్టపడ్డాడు. నేను ఇంతకుముందు సినిమాకి ప్రొడక్షన్ చేశా తగ్గేదే లేని, నవీన్ గారి హీరో. ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పండు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మన మహేష్ చేశారు. మహేష్కి సినిమా అంటే పిచ్చి. పాపం మౌపిల్లోనికి అందామని ఇప్పటికి 4 ఆడపిల్లలు కన్నావు కదా, ఆ ప్రాసెస్లోనే ఉన్నాడు. అదే సేమ్ టైంలో ఈ సినిమాలో నేను ఈ ఇండస్ట్రీలో ఉండటం కోసం ఎలా మేనేజర్గా మారాను,
అలాగే తను కూడా ఆర్టిస్ట్గా నిలబడటం కోసం ఈ సినిమాకి మేనేజర్గా మారాడు. ఆల్ ది బెస్ట్ మహేష్. ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ట్రైలర్లోనే డైరెక్టర్ సినిమా గురించి చెప్పేశాడు, ఈ పేకాట మందు ఉన్న అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కంటే చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఫెయిల్యూర్, ఆ ఫెయిల్యూర్ అలవాటు అయిపోతే నా జీవితం ఇంతే అనుకున్నాడు సెటిల్ అయిపోతాడు, అది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాడు. ఇంకోటి చెప్పింది ఏంటంటే, నాకు ముగ్గురు కొడుకులు, ఒక కొడుకు రిలీజియన్ వల్ల ఇబ్బంది పడతాడు, ఒక కొడుకు క్యాస్ట్ వల్ల, ఇంకొక కొడుకు హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అమ్మాయిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్, ఉన్న స్టూడెంట్స్ అందరికీ నేను నీతులు చెప్తా కానీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. వీళ్ళు ఫెయిల్ అయ్యి వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాక తెలుస్తుంది నాకు చాలా లేట్గా. దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ లెంగ్త్ ఎక్కువ చూపించలేదు, కానీ ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏంటంటే అండి, ఇదివరకు ఒకే చోట కూర్చుని అందరూ భోంచేయటం, ఒకళ్ళ కష్టం ఏదన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే పేరెంట్స్కి చెప్పుకోవటం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు హాల్లో టీవీ ఉన్నా కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు. ఇది ఇప్పుడు మా మేకప్ మ్యాన్ కూడా యూట్యూబ్ చూస్తున్నాడు ఇక్కడ. ఇది అంత అలవాటు అయిపోయింది. దానివల్ల ఏంటంటే పర్సనల్ రిలేషన్ అన్నది టోటల్గా మిస్ అయిపోతుంది. ఇప్పుడున్న యూత్ ఆ యూట్యూబ్లో వచ్చినాయే నిజాలు అనుకుని, అక్కడ వచ్చినాయే ఇది అనుకుని, వచ్చిన ప్రాబ్లం ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేని పరిస్థితి, వాళ్ళు చెప్పాలనుకున్న విని ఓపిక లేని పేరెంట్స్, ఇలా అయిపోయిందండి మిడిల్ క్లాస్ జీవితం. ఇప్పుడు ప్రాబ్లం వచ్చాక చేయటం కన్నా నా ప్రాబ్లం ఇదని చెప్పినప్పుడు ఫాదర్ దాన్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది కొన్ని సూసైడ్లకు దారితీయచ్చు, వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడి లేకపోతే మందుకు అలవాటు పడి ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ప్యాకెట్కి అలవాటు పడి ఇంట్లో ఏం తెలీదు, ఆడే రాత్రి రెండింటికి వచ్చిన పట్టించుకొని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. సో ఇదంతా అవ్వాలంటే అంటే ఫెయిల్యూర్ దగ్గర నుంచి దాటి వెళ్తే, ఇప్పుడు తన క్యారెక్టర్ ఉంది యశస్వినిది, ఒక అబ్బాయి అమ్మాయిగా మారి పేరెంట్స్ ఆ పెయిన్ తీసుకుని తను సపోర్ట్ చేస్తే తను మిస్ ఇండియాగా లాస్ట్లో క్లైమాక్స్లో మిస్ ఇండియా అవుతుంది. అలాగే ప్రతి పేరెంటు పిల్లలకి సపోర్ట్ అంటే ఒక ఫ్రెండ్ లాగా ప్రాబ్లమ్స్ ఏంటని కనుక్కొని చేస్తే ఏ పిల్లోడు ఫెయిల్ అవడు, ఆ సపోర్ట్ మారల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇంకా చాలా జీవితంలో సాధిస్తారన్నదే మా సినిమా కథ. సో ఇటువంటి మంచి సినిమాలు డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమా, ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు నన్ను అడిగినప్పుడు సార్ నన్ను అంత మెయిన్ క్యారెక్టర్ ఇస్తున్నారు ఏ ఉద్దేశం అంటే, సార్ నేను బలగం సినిమా చూసా, కంటెంట్ బాగుంది, సినిమా ఆడింది, మందు కూడా చాలా డిఫరెంట్ కంటెంట్, ఏదో ఒక సమాజానికి ఒకటి చెప్దాం అనుకుంటున్నాం, అది ఎంటర్టైన్మెంట్ వేలో సరదా సరదాగానే ఉంటుంది, ఆ కంటెంట్ డిఫరెంట్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేస్తారు సార్, ప్లీజ్ చేయనంటే చేసా. అలాగే డైరెక్టర్ పండు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ టార్చర్ పెట్టాడు, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్లు రిసెర్చర్లకి తెలుస్తుంది ఎంత టార్చర్ పెట్టాడు, అలాగే మా ఆర్టిస్టులకు కూడా అంటే ఒక రకంగా సాటిస్ఫై అవ్వడం, ఇంకా ఏదో తెప్పిద్దామని ట్రై చేస్తుంటాడు. ఒక పెద్ద డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణాలు అయ్యి, సార్ ఏంటి సార్ డైరెక్టర్ దుబేస్తున్నాడు అంటే మా ప్రొడ్యూసర్ సార్ చేయండి సార్ చెప్పినట్టు బాగా వస్తుంది, తను బాగా చేస్తాడు సార్, సార్ కాల్ షీట్ టైం అయిపోతుంది, లేదు సార్ పర్లేదు సార్ 9 అయినా ఇంకో హాఫ్ కాల్ షీట్ పడుతుంది, ఆయన చెప్పిన చేసి బాగుంటుంది సార్, పండు బాగా తీస్తాడు సార్. ఇదే బిగినింగ్ నుంచి ఇవాళ దాకా పండుని గారం చేసి అన్ని చెడగొట్టేశారు మా ప్రొడ్యూసర్. అంతా హ్యాపీగా ఓ ఫ్యామిలీలా జరిగింది సినిమా, సినిమాకి కూడా మాకు ఫ్యామిలీలాగే బాండింగ్ ఉంది. మీరందరూ ఈ సినిమా చూసి సంతోషిస్తారని, ఆనందిస్తారు, ఎంటర్టైన్ అవుతారు అనుకుంటున్నా. అలాగే తెలంగాణ గవర్నమెంట్ నో డ్రగ్స్ అనే ఒక ఉద్యమం చేస్తుంది, ప్లీజ్ ఎక్కడైనా ఎవరికైనా విషయం తెలిస్తే కంప్లైంట్ ఇవ్వండి, ఎందుకంటే ఇది మన పిల్లల భవిష్యత్తు, మన తరాల భవిష్యత్తు. స్కూల్లో మరీ చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చేస్తున్నారని తెలిసి నేను చాలా బాధపడ్డా. 7th క్లాస్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని తెలిసిన రోజు నేను ఆ రోజు భోజనం కూడా చేయలేను నేను. ప్లీజ్ నో డ్రగ్స్. అలాగే యూట్యూబ్లో మన దగ్గర ఫోన్ ఉంది కదా అని
చిన్నపిల్లలను కూడా అబ్యూజ్ చేయదు మాటలతో. చదువుకున్న వాళ్ళు కూడా చాలా బ్యాడ్ వర్డ్స్తో చాలామందిని హర్ట్ చేస్తున్నారు. ఒక పిల్ల ఏదో స్లాబ్ నుంచి పడిపోతుంటే ఓ వీడియో పెడితే ఆ మదర్ని అందరూ దారుణంగా కామెంట్ చేస్తే మదర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది, ఆ పిల్లకి తల్లి లేకుండా అయిపోయింది. దయచేసి చదువుకున్న వాళ్ళకి కాదు చదువు అందరికీ మానవతా దృక్పథంతో రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ అటువంటి పని చేయండి. థ్యాంక్ యూ. నమస్తే రాజేంద్రన్ గారు. నమస్కారం. ఇప్పుడు ఇంత బరువైన క్యారెక్టర్ అన్నారు, క్యారెక్టర్లో బరువు ఉందా, మనిషిలో బరువు కనిపిస్తారు సినిమా? మనిషిలో బరువుగా కనిపిస్తే ఆయనలా ఉంటాం, కానీ క్యారెక్టర్లోనే బరువు ఉంటుంది. మనిషిలో బరువు ఉంటే అది సుమో సినిమాలు ఫైట్ ఉంటుంది కదా, అటువంటి చేయాల్సి వస్తుంది. అంటే ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి డైరెక్టర్ చెప్పిన పాయింట్ మీకు ఎట్లా ఇన్స్పైర్ చేస్తుంది? అదే సార్, నేను ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఈ మధ్యకాలంలో అంటే కెరీర్ బిగినింగ్లో చాలా సినిమాలు చేశా, ఇంత లెంగ్తీ క్యారెక్టర్ సెంటర్ క్యారెక్టర్ చేయలే. ఒక ఫాదర్, మిడిల్ క్లాస్ ఫాదర్, ఆయన పిల్లలతో వచ్చి కష్టాలు ఏంటి, తన లెక్చరర్ ఉండి అందరికీ పాఠాలు చెప్తాడు కానీ ఇంట్లో పిల్లలు వీడు అనుకున్నట్టు పెరగకపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని డైరెక్టర్ ఇక్కడ చూపించారు. సో క్యారెక్టర్ నచ్చింది బాగా, యాక్టింగ్ స్కోప్ ఉంటుంది, మళ్ళీ నా ట్రిబ్యూ లాగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ వచ్చింది, ఆనందంగా చేశాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు సార్, ఇటువంటి టైంలో ఫస్ట్ టైం ఒక ఎంటర్టైన్మెంట్ మాస్ మసాలా రేంజ్లో సినిమాలు తీస్తారు. అవును సార్. ఒక మెసేజ్ ఓరియంటెడ్ రియలిస్టిక్ జీవితాలని కథగా ఎంచుకొని తీయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ ఏంటి? సబ్జెక్ట్ ఎలా డీల్ చేస్తారు, పబ్లిక్ చూపించాలనుకున్నారు సార్? యాక్చువల్గా సినిమా అనేది ఎమోషన్, సో ఎమోషన్ బాగుంటే సినిమా బాగుంటుంది అనేది నా నమ్మకం. అండ్ యాక్చువల్గా ఈ కథ ఏంటంటే ప్లాట్ వచ్చి మేబీ సోషల్ ఓరియంటెడ్ క్యాస్ట్, రిలీజన్ లేదా జెండర్ లాంటి రకరకాల మీద వెళ్ళినా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ కట్ చేస్తే మొత్తం ఎమోషనల్గా మిగతా కథ వెళ్తుంది. సో ఎక్కడ ఏ ఆడియన్ని నేను నెగ్లెక్ట్ చేయలేదు, ఆడియన్ దృష్టిలో పెట్టుకుని ప్రతి సీన్ కూడా మేము అనుకున్నట్టు బెటర్గా రాశాం. సో ప్రేక్షకుడికి సినిమా మీరు చూసినప్పుడు ఏం ఫీల్ అవుతారు? కంప్లీట్ సార్. అంటే ఒక సినిమాని చూసినప్పుడు ఆనందపడాలి, బాధపడాలి, అక్కడ అన్ని ఒక ఎమోషనల్ ట్రావెల్ ఉంటుంది క్యారెక్టర్స్తో కానీ ఏదైనా కానీ, అది చాలా అన్ఫినిష్డ్గా ఉంటాయి కొనుక్కున్నట్లో. కానీ ఈ సినిమాలు ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ ఆర్కు పర్ఫెక్ట్గా ఎండ్ అవుతుంది, అదే మెయిన్ టార్గెట్. ఆ ఎండ్ అవునప్పుడు ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు, ఓకే దానికి జస్టిఫై అయింది అనేది. సో ఈ సినిమాలో మెయిన్ అది కేర్ తీసుకొని చేశాం సార్. సింత మీరు మాట్లాడుతున్నప్పుడు క్యారెక్టర్ గురించి చెప్పారు, సంతోషం. కానీ క్యారెక్టర్ గ్లామరా, శారీరకంగా కనిపించేది గ్లామరా, దేని మీరు లైక్ చేశారు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మీ కాన్ఫిడెన్స్? కెన్ యూ రిపీట్ ది క్వశ్చన్ సార్? అంటే క్యారెక్టర్ చూసి చేశారన్నారు కదా, అంటే క్యారెక్టర్లో గ్లామర్ చూసారా, అయితే బాడీలో ఇట్లా కనిపిస్తే బాగుంటుందని మీరు ఎంచుకున్నారా? లేదండి, ఇలా కనిపిస్తే బాగుంటుందని అయితే సెలెక్ట్ చేసుకోలేదు. క్యారెక్టర్లో ఒక ఎమోషన్ ఉంది డెఫినెట్లీ, ఒక ఇలాంటి ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ డెఫినెట్లీ యూజ్ చేసుకోవాలి. ఎప్పుడో తర్వాత ఇలా డిఫరెంట్ రోల్ చేస్తే బాగుండు అనుకోవడం కంటే ఇప్పుడు దొరికినప్పుడు యూజ్ చేసుకోవాలని యూజ్ చేసుకున్నాను. డైరెక్టర్ గారు, నేను స్వామి ముద్దం నా పేరు సార్. ఒక ట్రాన్స్జెండర్ సార్ మిస్ ఇండియా అవుతుంది, అసలు ఈ సబ్జెక్టు తీసుకోవడానికి కారణం ఏంటి, అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? సార్ యాక్చువల్గా ఫెయిల్యూర్ అనేది ఎక్కువ బాధిస్తుంది అనేది కదా, సో ఫెయిల్యూర్ అనే ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలనేది చెప్పాలనుకున్న ప్రయత్నం అండి. అంటే రకరకాల ఫెయిల్యూర్స్ కావచ్చు, దేనికి మనం తగ్గకూడదు. సో గాడ్ గిఫ్ట్ లైఫ్, సో ఇలాంటి లైఫ్ని వేస్ట్ చేసుకోకూడదు చిన్న చిన్న వాటికి కానీ, లేదా సొసైటీ డీల్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు బతకూడదు అని సినిమా చెప్తుంది ఫస్ట్. సో అంటే వాళ్ళు క్యాస్ట్ కానీ జెండర్ కానీ రిలేషన్ కానీ వాళ్ళు మెన్షన్ చేసేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బతుకు అని చెప్తారు అన్నమాట. అట్లాంటివి నమ్మకం లేదు, ఎవ్రీ వన్ దేర్ ఓన్ లైఫ్. సో మనకి ఇండిపెండెన్స్ ఆటోమేటిక్గానే ఉంది పుట్టినప్పటి నుంచి, సో దేనికి మనం ఆగాల్సిన అవసరం లేదనేది కథ చెప్తుంది. రాజా రవీంద్ర గారు సార్, మీరు ఎన్నో సినిమాలు చేశారు సీనియర్ యాక్టర్గా, ఎన్నో సినిమాల్లో ఎన్నో సబ్జెక్టులు చేశారు, ఈ సినిమా విషయానికి వచ్చేసరికి
మీరు ఎలాంటి మెసేజ్ జనాలకు వెళ్ళిపోతుంది, కొత్తదనం ఏముంది అనుకుంటున్నారు, ఎవరెవరికి మెసేజ్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు, ఎలాంటి మెసేజ్? అంటే అండి, సినిమాని సినిమాలాగే చూస్తారండి. అందులో చెప్పిన మెసేజ్ని క్యారీ చేసి ఇంటికి వెళ్ళరు. కానీ చెప్పిన దాంట్లో మనం, నాకు నమ్మకం ఏంటంటే అండి, నవరసాల్లో సినిమాలో ఏ రసం పడినా సినిమా సూపర్ హిట్ అవుతుంది. అలా కామెడీ బాగున్నా, ఎమోషన్ బాగున్నా, నవరసాలు ఏది బాగున్నా బాగానే ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే అండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగి ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నాయి ఏంటి అని, అందులో వెరైటీ కంటెంట్ ఏంటంటే అండి, ట్రాన్స్జెండర్స్ గురించి ప్రస్తావించారు. ఇందులో ట్రాన్స్జెండర్ అన్నది ఇప్పుడు మనం బాయ్స్ అండ్ గర్ల్స్, అది కాకుండా ట్రాన్స్జెండర్ అని ఇంకోటి ఉంది. ఇందులో మనం బాయ్గా పుట్టాలని మనం ఏమి డిజైన్ చేసుకోలేదు, వాళ్ళు గర్ల్గా పుట్టాలని డిజైన్. అలాగే ట్రాన్స్జెండర్ది కూడా ఒక హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళు అమ్మాయిలా బిహేవ్ చేయటానికో, అమ్మాయిల అబ్బాయిలా బిహేవ్ చేయటానికో వాళ్ళకి లోపల బాడీలోనే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దానికి పేరెంట్స్ చాలామంది సపోర్ట్ చేయరు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రియాంక సింగర్ని అడిగాము, ఆవిడతో ఇంటర్వ్యూస్ కూడా చేశాం. ఆవిడని అడిగినప్పుడు ఆవిడ చెప్పారు ఏంటంటే, అన్నీ బాగానే ఉంటాయండి, ఒక్కటే బాధ ఏంటంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఫోటో తీసుకుందాం రారా అంటే ఇది ఎక్కడైనా పోస్ట్ చేస్తే మా వాళ్ళు వేరేలా అనుకుంటారు అని, క్లోజ్ ఫ్రెండ్స్ రిలేషన్స్ కూడా నాతో ఫోటోలు తీయించుకోరండి, అది మాత్రం నాకు చాలా బాధగా ఉంటుంది అని చెప్పారు. సో ఆ డిఫరెన్స్ వద్దు, వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే, మనతో పాటు బతికారు. వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్గా సఫర్ అవుతుంటే మనం ఇలాగ టీచ్ చేసో మాట, ఒక మాటను తను నాకు చెప్పారు, మీరు ఎప్పుడు జీవితంలో బాగా బాధపడ్డారంటే ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆ ట్రాన్స్జెండర్ని ఏమంటారో తెలుసు కదా మీ, అలాగే టీచ్ చేసేవారండి. ఒకరోజు మా ఇంట్లో మా ఫాదరే అనేటప్పటికీ కిరోసిన్ పోసి అంటించేసుకున్నా, 70% బర్న్ అయిపోయింది నేను. ఆ తర్వాత రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఆ ఒక్క మాట నేను భరించలేకపోయినాను. నేను అనేది అదే, మానసికంగా ఏ రకంగానే మనం హింసించకూడదు, వీలైతే సపోర్ట్ చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి అన్నది ఇందులో చాలా బాగా చూపించాడు మా డైరెక్టర్. నాకు ఆ పాయింట్ చాలా ఎమోషనల్గా అనిపించి ఈ సినిమా ఒప్పుకున్నా. సార్ ఎమోషనల్ అవుతున్నారు ఏంటి సార్, ఏమన్నా గుర్తుకొచ్చిందా అంటే? అంటే నేను, నాకేం గుర్తురాలా, నాకు ప్రియాంక్ సింగ్తో మాట్లాడినప్పుడు అవి గుర్తొచ్చినాయి. వచ్చినప్పుడు అంటే వాళ్ళ తప్పే ఉంది, బై నేచర్ బై బర్త్ హార్మోన్ ప్రాబ్లం ఉంటే మనం సమాజంలో మనం కూడా రకరకాలుగా వాళ్ళని వేరేలాగా చూస్తాం, ఏదో కామెంట్ చేస్తాం, వాళ్ళ బిహేవియర్ చూసి మనం వేరేలాగా అనుకుంటాం. సో అది నేచర్ అంటే, ఇప్పుడు సమాజం ఎంతో పెరిగింది సార్, ఇదొరగట్లా కాదు, మనిషి పెరిగాడు, డెవలప్మెంట్ ఇలాంటివన్నీ వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే మనిషిని అలాగే చూడటం అన్నది, పందా మార్చుకుంటే అందరం సమాజంలో ఈక్వాలిటీగా ఉంటాం అన్నది ఫీలింగ్. డైరెక్టర్ సార్, సారంగధరి అంటే ఒక ప్రకృతి వాయిద్యం, అదే సాంప్రదాయ వాయిద్యం అంటారు, అంటే ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి సార్? మోస్ట్లీ వచ్చేసి టైటిల్ చాలా అట్రాక్టివ్ అండి, టైటిల్ చాలా బాగుంటుంది, అండ్ లవ్ స్టోరీ సినిమాలో సాంగ్ కూడా మంచి హిట్ అవుతుంది, అండ్ మా సినిమా కరెక్ట్గా యాప్ట్ అండి, అంటే ఆ సారంగధరి ఇన్స్ట్రుమెంట్ మొత్తం మా సినిమా ఎమోషన్, సో అందుకనే ఆ టైటిల్ పెట్టాం. అది ఎందులో అంటే ఆ సారంగధరికి డిఫరెంట్ తీగలు ఉంటాయండి, ఒకటి లావుగా ఇంకోటి ఇంకోటి, అలాగా మా ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళది ఒక్కో ఎమోషన్, డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్, ఒక్కొక్కళ్ళని తడితే వేరే వేరే సౌండ్ వస్తుంది, దానికోసం సారంగధరి అని పెట్టి. రాజరాజు మీకు క్వశ్చన్, యాక్చువల్గా ప్రభాస్ కల్కి భారతీయుడు కమల్ హాసన్ ఈ సినిమాలు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి 12,000 లెవెల్లో కూడా. సో ఆల్రెడీ మీరు ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్టు, చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి, మీరు ఏ ధైర్యంతో అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఉండి ఇండస్ట్రీ కష్టాలు నష్టాలు బాధలని మీకు తెలుసు, ఏ ధైర్యంతో ఈ డేట్ని ఎంచుకున్నారు, ఎందుకు వారికి పోటీకి వెళ్తున్నారా, లేకపోతే ఏంటి వాళ్ళ దగ్గర నిలబడగలరా మీరు? అంటే వాళ్ళకి పోటీకి వెళ్ళేంత మూర్ఖులు కదండి, మాకు ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ మేము చేస్తామని తీసుకున్నారో విశ్వనాథ్ గారు, వాళ్ళు ఏమన్నారంటే భారతీయుడు కాకుండా వేరే సినిమా ఏది రిలీజ్ లేదండి, మనకు త్రూఅవుట్ 2 రాష్ట్రాల్లో ఎక్స్ట్రాడినరీ థియేటర్స్ దొరుకుతున్నాయి, మామూలుగా పెద్ద సినిమా లేకపోతే చిన్న సినిమాలు 7-8 వచ్చేస్తున్నాయి,
అందులో కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు భారతీయుడు ఒక్కటే వస్తుంది, దాంతోపాటు మన సినిమా కూడా వస్తే కొంచెం ప్రామినెంట్గా ఉంటుంది, మనకి రన్ కూడా దొరుకుతుందండి అన్నారు. నేను కూడా ఏమన్నానంటే భారతీయుడు సూపర్ హిట్ ఆ టికెట్లు దొరకకపోతే మన థియేటర్కి వస్తారు వేసేయండి అని చెప్పి. ప్రొడ్యూసర్ గారు సార్, అంటే కొత్త ఆర్టిస్టులు అందరూ మీరు ప్రొడ్యూసర్గా కొత్తగా అన్నారు, సో రాజారవీంద్ర గారి మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా, లేకపోతే స్టోరీ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ఖర్చు పెట్టారా? నేను చెప్తా, నా మీద కాన్ఫిడెన్స్తో కోట్లు ఖర్చు పెట్టి బలం అయితే ఈ వాటికి నేను హీరోగా 20 సినిమాలు చేస్తూ ఉన్నాను. ఆయన కథ మీద కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తోనే పెట్టారు, దీంట్లో ఆర్టిస్ట్ ఎవడైనా నా సినిమా ఆడుతుందని కాన్ఫిడెన్స్తోనే పెట్టారు. అవునా సార్? అవును సార్, ఆల్మోస్ట్ అంతే. కథ మీద, డైరెక్టర్ మీద ముందు నాకు నమ్మకం వచ్చింది, కంటెంట్ మీద నమ్మకం వచ్చింది. సో రాజా గారు వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది, ముందు నమ్మకం వచ్చింది తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. రాజా గారు, మిత్రుడు ఇందాడ ఎమోషన్ అవుతున్నారంటే నాలో అనిపించింది భీమవరం వాళ్ళకి చాలా ఎమోషన్. ఇదే భీమవరం కదా? అవును. అంటే మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారా సినిమా? మీరు మీది కూడా అదే కాబట్టి ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనుబంధాలు, అన్నదమ్ములు, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిన ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీ, భార్య భర్త ఉండాలి, అత్తమామలు ఎక్కడో ఉండాలనే కాలం వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు ఉందండి అది? ఈ టైంలో కాదు, అది ఎప్పుడు ఉంది, బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఉంది అది. అప్పుడున్న ఇంతిల్లా లేదు. కాదండి, అది సమాజంలో ఉన్న రుగ్మత, అది కింద నుంచి పై వరకు అందరిలోనే ఉన్న రుగ్మత, అది కొత్తగా వచ్చింది కాదు. మీరు ఈ మధ్య చూస్తున్నారేమో, అలా మీరు పెద్ద అయ్యాక కనిపించుంటుంది. తలగొట్టు సార్. రాజేంద్ర గారు, అది మీరేనట్టుగానే కథల నుంచి ఉంది, కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా పక్క పక్కన ఉన్నా కూడా చూపులు చూసుకోకుండా, ఎవరైనా చనిపోయినారో కూడా వెళ్ళకుండా రోజులు వచ్చేసినాయి. కాదండి, చనిపోతే శవంతో సెల్ఫీలు తీసుకునే రోజులు వచ్చినాయి. అదే అంటే కనీసం హ్యూమన్ బీయింగ్ వెళ్ళి. అదే సార్, నేనే చెప్తున్నా, మీరు చెప్పేది నేను చెప్తాను. ఇందులో క్వశ్చన్ ఉంది, రాధాకృష్ణ అడుగుతుంది, అది 2 రోజులు ఇవి ఈ సినిమాలు మీరు అవన్నీ చూపిస్తున్నారు ఎంతవరకు? కాదండి, ఇది మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. ఇప్పుడు నా మనవాళ్ళు 4 ఉన్నారు, 4 తినాలంటే వాడికి ఐప్యాడ్ ఇవ్వాలి, వాడికి ఫోన్ ఇవ్వాలి, ఇంకోటికి టీవీ పెట్టాలి. వీళ్ళకి యూట్యూబ్ చూడకపోతే తినరు. నా చిన్న మనడు ఇంకా స్మార్ట్, ఆడేంటంటే ఆడికి స్క్రీన్ ఇవ్వకపోతే ఆకలి ఆకలి అని ఏడుస్తాడు. ఎందుకంటే భోజనం పెట్టినప్పుడు ఆడికి స్క్రీన్ చూపిస్తారని తెలిసి ఆడికి ఆడికి ఆకలేకపోయినా చూస్తే తినేస్తుంటాడు. ఆడు ఒరే పొద్దునే సాయంగా తింటావా ఏంటరా, నీకు స్క్రీన్ ఎవరు, ఆకలేసినా పర్లేదు అని చెప్తాను నేను. ఇప్పుడు ఆ ట్రెండ్ మారకపోతే సార్, వాళ్ళకి యూట్యూబ్లో నాలెడ్జ్ వచ్చేది సార్. నా చిన్న మనోడు తమిళ్ మాట్లాడేస్తాడు, కొరియన్ సినిమాలు చూసి కొరియన్ మాట్లాడేస్తుంటాడు. వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, మనం యూట్యూబ్లో వదిలేస్తే వాళ్ళు ఏయో చూసేస్తుంటారు. వాళ్ళకి మైండ్ మెచ్యూరిట్ అవ్వకుండానే విజువల్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు, లైఫ్ చాలా దారుణంగా అయిపోద్ది. నేను అందరినీ దయచేసి చెప్తున్నా, వాళ్ళు స్క్రీన్లో ఏం చూస్తున్నారు, ఒక ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా బయటకు వెళ్తే నైట్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్నింటికి వస్తున్నారు అన్నది పేరెంటింగ్ చేయకపోతే వాళ్ళ భవిష్యత్తు పోతుంది, వాళ్ళ పేరెంట్స్గా మనం లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. రాజరేంద్ర గారు, ఒకప్పుడు హీరోగా చేసిన మీరు ఇప్పుడు సారంగధరితో మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చా హీరోగా? ఎందుకండి ఫ్లాష్ బ్యాక్లు, హీరోగా ఫెయిల్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యా, ఇది కూడా క్యారెక్టరే, హీరో కాదు. నేను హీరో చేస్తే ఇప్పుడు ఎవరు చూడండి, ఇటువంటి క్యారెక్టర్స్ వస్తే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇది ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎలా ఉందో, ఒక హ్యూమన్ వాల్యూస్తో ఉన్న ఒక క్యారెక్టర్. నాకు ఇంతకుముందు విలన్గా చేసేవాడిని ఏదో ఎటకారం క్యారెక్టర్లు చేశాను, ఈ సినిమా తర్వాత నాకు ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ క్యారెక్టర్లు కూడా వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడ నుంచి ఎమోషనల్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఏమన్నా మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ తర్వాత? మీకు తెలుసున్న ఫ్రెండ్స్ ఉన్నా చెప్పండి సార్ ప్లీజ్.
మాకంటే మీకే ఇండస్ట్రీలో ఎక్కువ తెలుసు. అదే ప్రమాదం అండి, ఎక్కువ తిరిగటం వల్ల ఇటు మనోడే కదా అని ఆలోచించండి నా గురించి. డైరెక్టర్ గారు, సరే ట్రైలర్ చూస్తే రాజారవింద్ర గారు కావచ్చు, వాళ్ళు స్టార్ కాస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక ఫ్రేమ్లో నవ్వుతో కనిపిస్తారు, ఇంకో ఫ్రేమ్లో బాధతో కనిపిస్తారు. అలా చేయాలని ఈ సినిమాలో ఆ రెండే ఎమోషన్స్ అండి, ఒకటి ఏడుస్తూ ఉంటారు లేదంటే నవ్వుతూ ఉంటారు, రెండే ఎక్కువ సస్టైన్ అవుతాయి. అది సింబాలిక్గా చెప్పాలని సార్, అంటే సంతోషానికి దుఃఖానికి మధ్య ఉండే జీవితాన్ని చూపిస్తున్నారు. ఏం అంత దూరం ఆలోచించలేదు, సో ఆ రెండు అలా. ఇంకోటి ఈ సినిమాలో కామెడీ ఉందని రాజారవింద్ర గారు ముందు నుంచే చెప్తున్నారు, కానీ ట్రైలర్ చూస్తే ఎక్కడ కనిపించలేదండి. ఫస్ట్ టీజర్లో కామెడీ ఉందనేది పెట్టాం, సో సినిమా అనేది ఎమోషనల్ జర్నీ, అది రకరకాలుగా ఉంటుంది, సో అందుకని ట్రైలర్లో ఎక్కువ అయిపెట్టాం. ఓకే, ప్రొడ్యూసర్ శరత్ గారు సార్, ఇది ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ సినిమాకి ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ స్టోరీని తీసుకొని చేయాలని ధైర్యం ఎక్కడి నుంచి? రాజా సార్ చెప్పినట్టు ఇందాక అదే పండు నాకు ఈ కథ చెప్పిన రోజు నైట్ లక్కీగా నేను బలగం అనే సినిమా చూడటం జరిగింది. సో ఆ రోజు బలగం గురించి ఈ కథ గురించి నేను కంపారిజన్ చేసుకుంటూ ఆలోచిస్తే బలగం హోల్డ్ చేసింది, అంటే ఒక ఫ్యామిలీని టుగెదర్ చేసింది ఆ కథ. అది జనాలు అప్రిషియేట్ చేశారు చాలా చాలా బాగా. సో దిల్రాజు గారు అండ్ ఐ అడ్మైర్ దిల్రాజు గారు హిస్ జడ్జ్మెంట్ యాజ్ అ ప్రొడ్యూసర్, ఆయన ఎప్పుడు కరెక్ట్ ఎంచుకుంటారు అనేది మనం అందరం చూసాము. సో ఆయన ఆ లైన్స్లోనే నేను కూడా ఈ కథ ఎంచుకున్నాను డెఫినెట్లీ ఫర్ ద కాన్సెప్ట్. మరి ఈ సినిమాని దిల్రాజు గారికి చూపించారా, చూపించాల్సి ఉంది? ఐ హోప్ సార్ ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే డెఫినెట్లీ చూపించడానికి ఇష్టపడతాను నేను. ఐ హోప్ సో. మోయిన్ థ్యాంక్ యూ. ఇప్పుడే ఫీల్ అవుతున్నాను నన్ను ఎవరు అడగట్లేదు. పరువు వెబ్ సిరీస్ లో పోలీస్ క్యారెక్టర్ చేశారు, బాగుంది. ఇందులో రాజారవింద్ గారికి కొడుకుగా చేయడం ఎలా అనిపించింది? లేదు సార్, చాలా బాగా అనిపించింది. అంత సీనియర్ యాక్టర్ ఆయనతో చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అది నేను ఇందాక చెప్పినట్టు ఆయన ఎక్కడ కూడా అంత సీనియర్ యాక్టర్ ఇదంతా చూపించకుండా, గ్యాప్ ఏం చూపించకుండా చాలా బాగా కలిసిపోయారు. ఏం చూపిస్తారు సీనియర్ ఆర్టిస్ట్ అయితే? అంటే చిన్న గ్యాప్ ఉంటుంది కదా సార్, ఏమన్నా ఒకవేళ అలాగా భయపెట్టుకుని ఇంటిమిడేట్ అవుతాం కదా సార్ కొత్త యాక్టర్లు ఫ్రేమ్లో ఉన్నప్పుడు. అదేం లేకుండా ఆయన చాలా కోఆపరేటివ్గా చేశారు. ఎందుకంటే నేను అక్కడక్కడ నేను కొన్ని కొన్ని సెటైర్లు వేసే ఇవి కూడా ఉన్నాయి సార్ సీన్లో, అక్కడ కూడా ఆయన చాలా క్యాజువల్గా నన్ను ఇంకా సపోర్ట్ చేశారు. ఫాదర్గా అయితే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదా సినిమాలో? లేదండి, అంటే కథలోనా? కథలో కొడుకుగా ఈడే ఇబ్బంది పెట్టాడు నన్ను. ఓకే, థ్యాంక్ యూ అండి.